హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్తో వీడియో అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. సో చూసినట్లయితే ఇక పోస్టుల భర్తీ అయిన హెడ్లైన్తో ఈరోజు న్యూస్ పేపర్లో ఆర్టికల్ అవడం జరిగింది. అసెంబ్లీ వేదికగా నేడో రేపు సీఎం కేసీఆర్ ప్రకటన, తొలుత పోలీస్ శాఖలో నియామకాలకు చర్యలు, ఖాళీల వివరాలు తెప్పిస్తున్న సీఎస్ ఉమేష్ కుమార్ గారు, నేడు ముఖ్యమంత్రికి చేరున్న నివేదిక, భర్తీకి క్యాలెండర్ ప్రకటించే అవకాశం. సో అప్డేట్స్ సంబంధించి పూర్తయిన వీడియోలో చూద్దాం. చూసినట్లయితే ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శాసనసభలో ప్రకటన చేయనున్నారు. బడ్జెట్ సమావేశాలు ముగిసే లోపున రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ మరియు నియామక ప్రక్రియపై సీఎం కేసీఆర్ గారు కీలక నిర్ణయాలు చేయనున్నారని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 50,000 పైచీలకు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ గారు ఇదివరకు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి పెంచడం, పదోన్నతులు కల్పించడం ద్వారా ఖాళీ అవుతున్న పోస్టుల వివరాలను ఇప్పటికే తెప్పించుకున్న ప్రభుత్వం ఏ శాఖల్లో ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్న వాటికి ఎలా భర్తీ చేయాలన్న దానిపై సీఎం కేసీఆర్ ద్వారా తెలుస్తుందని వారు అంటున్నారు. ప్రభుత్వ శాఖల వారీగా ఖాళీల సమాచారం పంపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ గారు సోమవారం ఆయా విభాగాల అధిపతులను కోరారు. వాస్తవానికి వేతన సవరణ, పదవి విరమణ, వయోపరిమితి పెంపుతో పాటు ఖాళీల భర్తీపైన అసెంబ్లీ వేదికగా సీఎం ప్రకటన చేయాలని భావించారు. అయితే ప్రభుత్వ శాఖలు సిద్ధం చేసిన జాబితాలో డిసెంబర్ నెలాఖరు వరకే అందుబాటులో ఉన్న ఖాళీల వివరాలు తెలిపారని సమాచారం. సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు ఫిబ్రవరి నెలాఖరు వరకు ఖాళీల వివరాలను తెప్పించాలని ఆదేశించడంతో ఆ సమాచారాన్ని యుద్ధ ప్రాతిపదికన అందజేయాలని సోమేష్ కుమార్ ఆయా ప్రభుత్వ శాఖల ముఖ్య అధికారులను కోరినట్లు సమాచారం. మంగళవారం రాత్రి వరకు లేదా బుధవారం ఉదయం వరకు ఆయా శాఖల్లోని ఉన్న ఖాళీల వివరాలు అందే అవకాశం ఉందని, వాటిని క్రోడీకరించి సీఎం కేసీఆర్ నివేదిక అందించాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. వీలైతే బుధవారం లేదా బడ్జెట్ సమావేశాల చివరి రోజున ఖాళీల భర్తీకి సంబంధించి సీఎం కేసీఆర్ గారు కీలక ప్రకటన చేయనున్నారు భావిస్తున్నారు. బడ్జెట్ పద్ధతులపై చర్చ అనంతరం సీఎం కేసీఆర్ సమాధానం ఇవ్వనున్నారని, ఈ సందర్భంగానే ఖాళీలకు సంబంధించి విధి విధానంలో వాటి భర్తీ చేసే షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. తొలుత పోలీస్ సైతం నియామకాల సంస్థ ద్వారా చేపట్టే ఖాళీల వివరాలను ప్రకటిస్తారని, ప్రతి నెల ఉద్యోగ నియామకాలకు సంబంధించిన క్యాలెండర్ను ప్రకటించిన తర్వాత తద్వారా ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలుస్తుంది. పోలీస్ శాఖతో పాటు వైద్య ఆరోగ్య శాఖ, ఉపాధ్యాయ శాఖలో ఖాళీల వివరాలను త్వరితగతిన భర్తీ చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. పోలీస్ శాఖలో ఖాళీల వివరాలను ఆ శాఖ నియామక సంస్థ ద్వారా చేపట్టాలని సంకల్పించారు. హోంగార్డు మొదలుకొని సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి వరకు ఉన్న ఖాళీల వివరాలను ఇప్పటికే తెప్పించుకున్న డీజీపీ మహేందర్ రెడ్డి తుది ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపించాలని నిర్ణయించారు. ఆర్థిక శాఖ అనుమతి లభించాక పోలీసు నియామక సంస్థ ద్వారా నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 23 జిల్లాలు ఏర్పడడం, హైదరాబాద్ కమిషనరేట్తో తోడుగా సైబరాబాద్, రాచకొండ, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, సిద్దిపేట, రామగుండం తదితర కమిషనరేట్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేసే శాంతి భద్రత పూర్తిస్థాయిలో కాపాడాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. పోలీస్ శాఖలో నేర పరిశోధన విభాగాన్ని పటిష్టం చేయాలని భావిస్తున్న ప్రభుత్వం ఈ విభాగంలో మరికొన్ని పోస్టులను మంజూరు చేసి భర్తీ చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. అగ్నిమాపక శాఖ, ఫోరెన్సిక్, ఎస్ఐబి మరియు స్పెషల్ బ్రాంచ్ తదితర విభాగాల్లో కూడా ఆధునీకరించే పనిలో ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో వైట్ కలర్ నేరాలు పెచ్చు పెరిగిపోతుండడంతో వాటిని అరికట్టడం ద్వారా నేరాలను పాల్పడే వాటి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగా పోలీస్ శాఖలో అన్ని విభాగాల కాలను భర్తీ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారని ఆ శాఖ ఉన్నతాధికారులు ఒకరు చెప్పడం జరిగింది. సో మొత్తంగా అప్డేట్ ప్రకారం అయితే రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి అసెంబ్లీలో నేడో రేపు సీఎం కేసీఆర్ ప్రకటన చేయనున్నట్లు తెలుస్తుంది. తొలుతగా పోలీసు నియామకాలకు, దాని తర్వాత వైద్య ఆరోగ్య, ఉపాధ్యాయ శాఖలో ఖాళీలకు సంబంధించి త్వరితగతిన భర్తీ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్. రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా ముందుగానే బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో అది మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని ఫాలో కండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.